చరిత్రలో ఉంటాం. ఎవరు తెచ్చిందా తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటారు, కేసీఆర్ అంటారు. మనందరికీ ఆ గౌరవం ఉంటుంది తప్ప ఈ రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ పార్టీకో ఉంటుందా? ఏనాడన్నా జై తెలంగాణ అన్నో లైన్లు. అందువల్ల ఏనాటికైనా ఆ గౌరవం మనకే దక్కుతుంది. మనం ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం, కష్టపడి మంచిగా పనిచేద్దాం. అర్థం అయితేనే ఉన్నది. ఇప్పుడిప్పుడే చిన్నగా చర్చ మోపైంది ప్రజల, అయ్యో ఏమైపోయా అని అనుకుంటలేరా జనం? ఇప్పుడు ఒకరికొకరు చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్ని మాటలు చెప్పిందే వాళ్ళు. ఈరోజు నా దృష్టిలో అయితే మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది, రోడ్డు మీద పోతుంటాం, స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది బండి? కొద్దిగా స్లో అవుతుంది, దాటినాక పికప్ అవుతుందా లేదా? మనం కూడా గ్యారంటీగా పికప్ అయ్యేది మనమే, మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చేది కూడా మనమే. వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూస్తలేమా? మొన్న అసెంబ్లీలో ఆగమాగం ఆగమాగం ఒక విషయం మీద ఒక ఐడియా లేదు. పోయిండ్రు ఢిల్లీలో ఆయన మన ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఢిల్లీకి అప్పచెప్తామని సంతకాలు పెట్టొచ్చింది. ఎవరైనా పెడతారే, పదేళ్లు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మనం ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పలేదు. కానీ వీళ్ళు రెండేళ్లు కాలే ఆయనతో పోయిండ్రు సంతకాలు పెట్టిండ్రు ఢిల్లీకి అప్పచెప్పచ్చు. అంటే మనం అరక తినే పరిస్థితి తెచ్చింది. ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ లేచి నువ్వు గట్టెట్లు అప్పచెప్తావు నీ సంగతి ఏందని గల్లా పట్టుకొని గట్టిగా అడిగితే అబ్బా మేమేమే బబ్బెబ్బే అన్నారు. మళ్ళీ ఏం చేసిండ్రు, ఏగా మేము ఇయ్యమని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎందుకు పెట్టిండ్రు తీర్మానం? ఈ గులాబీ జెండా ఉన్నది కనుకనే ప్రాజెక్టులు ఇయ్యము అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, ఎందుకు అడుగు పట్టిండ్రు. నిజంగా మనం లేకపోతే ఉండునా? ఆయన ఢిల్లీకి అప్పచెప్పుతున్నారు, తెలంగాణ నోట్లే మట్టి పట్టుండే. నీళ్లు దొరకపోవు, కరెంటు దొరకపోవు, మంచి నీళ్లు ఉండకపోవు, కాలువ నీళ్లు ఉండకపోవు. కానీ అలా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది కనుకనే ఏం సంగతిరే బిడ్డాడి కేసీఆర్ నల్లగొండలో గర్జించిండు, మనం అసెంబ్లీలో గట్టికి కొట్టాలంటే దెబ్బకు మనం తోక ముడిచింది. ఓ ఇది ఇందుకోసం మన కేసీఆర్ ఉండాలి, ఇందుకోసం మన గులాబీ జెండా ఉండాలి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో ఏనాటికైనా ఈ గులాబీ జెండాకు ఉన్నటువంటి ప్రేమ ఈ కాంగ్రెస్ అనుకున్నది, ఈ బీజేపీ అనుకున్నది. వానికి రాజకీయాలంటే వాళ్ళు అధికారం కోసం ఆడతారు. వాళ్ళకి రాజకీయాలు ఒక గేమ్ లాగా ఉంటాయి వాళ్ళకు. కానీ మనకు రాజకీయాలంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలే కోసమే ఇలా మనం రాజకీయం చేస్తాం. మనం ఆ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ ఇలా మన బీఆర్ఎస్ పార్టీ. అందులో మనము గట్టి కొట్లాడదాం. ఎన్ని డ్రామాలు ఆడితే ఆరు గ్యారంటీలు అందరు. ఆరులో ఉన్నాయన్ని 13 ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళన్ని 420 హామీలు, 420 హామీలు ఉన్నాయి అన్ని కలిపితే. ఆరు గ్యారంటీల్లో 13 ఉంటాయి. 13 ఉంటే 2 అయిపోయినాయని అబద్ధాలు ఆడుతున్నారు. వాస్తవానికి మహిళలకు సంబంధించి 3 ఉన్నాయి కార్యక్రమాలు. ఒకటి నెలకు 2,500 ఇవ్వాలి, రెండోది 500కి సిలిండర్ ఇవ్వాలి, మూడోది ఉచిత బస్సు ఇవ్వాలి. మూడింట్లో ఒకటి ఇచ్చిండు, అయిపోయింది అంటాడు. నువ్వు 2,500 ఇస్తే కదా అది అయిపోయింది, ఇచ్చిన వారు 2,500. మన తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన మహిళలు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 50,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ 2,500 ఇవ్వాలంటే బడ్జెట్లో మన పైసలు పెట్టిండా? పెట్టలే, ఉత్తదే చేసింది. అంటే రేపు దాంట్లో ఎట్లా కోతలు పెట్టాలి, ఎట్లా ఎగబెట్టాలని వంటలు వండే పరిస్థితిలో ఉన్నారు. ఊకుంటామా మనం? రేపు గ్యారంటీగా ప్రతి 18 ఏళ్ళు నిండి వాళ్ళకి ఇవ్వాల్సిందే అని ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గల్లీలో పట్టుకుంటాం, మన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో పట్టుకుంటాం, ఇడుస్తామా మనం?